గణేశాయ నమ ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ అక్టోబర్ ఇరవై ఆరో తారీఖు నుండి నవంబర్ ఇరవై మూడో తారీఖు దాకా కూడా కార్తీక మాసం సందర్భంగా వెదురుపాక శ్రీ గాయత్రి పీఠంలో నక్షత్ర నవగ్రహపూర్వక చండీ సహిత రుద్రయాగాన్ని నిర్వహించాలి అని సంకల్పం చేశాం ఈ యాగంలో ఉండేటటువంటి కార్యక్రమాలు ఏమిటి అన్నట్లయితే కనుక ఉదయం ఎనిమిది గంటల నుండి విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచనము పరిషత్తు కృచ్చరిత్రయాలు నక్షత్ర నవగ్రహ జపాలు చండీపారాయణ మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకము మధ్యాహ్నం సమయంలో గణపతి లక్ష్మీ గణపతి గాయత్రి నవగ్రహ రుద్ర చండీహోమాలు సాయంకాలం సమయంలో అమ్మవారికి కుంకుమ పూజ అలాగే అఖండ దీపోత్సవము ప్రతిరోజు కూడా కార్తీక పురాణ ప్రవచనము నీరాజన మంత్రపుష్పాలు స్వస్తి ఈ రకంగా ఈ యాగల్లో ఈ నెల రోజులు కూడా ఈ అన్ని రకాల కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది అయితే ఈ యాగల్లో పాల్గొనాలి అన్న ఉద్దేశ్యం ఉన్నటువంటి వాళ్ళు మీ గోత్రాలు పేర్లు మీ ఇంటి అడ్రస్సు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసి తెలియజేసినా మీ యొక్క గోత్రనామాలతోటి ఈ అన్ని రకాల కార్యక్రమాలు కూడా నిర్వహించి చివరి రోజున దీనికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా లేదా పోస్ట్ ద్వారా పంపించడం జరుగుతుంది అయితే ఈ యాగల్లో పాల్గొనడం వల్ల వచ్చేటటువంటి ఫలితం ఏమిటి అన్నట్లయితే కనుక సమస్త గ్రహ దోషాలు తొలగడమే కాకుండా ఎవరైతే సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారో ఆ సమస్త సమస్యలు కూడా ఖచ్చితంగా తొలగడంలో సంశయం లేదు అలాగే ఎవరైతే ఇప్పటిదాకా కూడా తీరని కోరికతో ఇబ్బంది పడుతూ ఉన్నారో అటువంటి కోరికలు ఏదైనా ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా సమస్త కోరికలు కూడా నెరవేరుతాయి అంత మహత్తరమైనటువంటి కార్యక్రమం జరగబోతోంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనడానికి ప్రయత్నం చేయండి అయితే ఈ యాగంలో పాల్గొనడానికి దక్షిణ ఎంతయ్యా అన్నట్లయితే కనుక సామాన్యుడు సైతం ఈ యాగంలో పాల్గొనాలి అనే ఉద్దేశ్యంతో రోజుకి ముప్పై మూడు రూపాయలు అంటే నెల రోజులకి కూడా వెయ్యి రూపాయలుగా యాగ దక్షిణని నిర్ధారించడం జరిగింది కాబట్టి అందరూ కూడా ఈ యాగంలో పాల్గొని ఆ పరమేశ్వరుడు యొక్క కృపలకి పాత్రలు ఇవ్వవలసిందిగా కోరుతూ స్వస్తి గాయత్రిదేవి యనమహ ముందుగా శ్రీ చానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం ఈరోజు స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ శుభకృతనామ సంవత్సరం దక్షిణాయనము శరదృతువు ఆశ్వీజమాసము తారీఖు పంతొమ్మిదో తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం వారము బుధవారము తిథి నవమి ఉదయం పదకొండు గంటల యాభై రెండు నిమిషాల దాకా కూడా నవమి ఉండి తదుపరి దశమి వస్తుంది నక్షత్రం పుష్యమే నక్షత్రం ఉదయం ఆరు గంటల యాభై తొమ్మిది నిమిషాల దాకా కూడా పుష్యమే నక్షత్రం ఉండి తదుపరి ఆశ్రీష నక్షత్రం వస్తుంది వర్జం రాత్రి తొమ్మిది గంటల మూడు నిమిషాలకు ప్రారంభమై పది గంటల నలభై ఎనిమిది నిమిషాల దాకా ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల ఇరవై నాలుగు నిమిషాలకు ప్రారంభమై పన్నెండు గంటల పదకొండు నిమిషాల దాకా ఉంటుంది అమృతగడి అయితే ఈరోజు లేవు ఈరోజు చంద్రుడు కర్కాటక రాశిలో సంచరిస్తున్న కారణం చేత ద్వాదశి రాశుల వారికి కూడా ఈరోజు ఎలా ఉండబోతుందో చూద్దాం ద్వాదశ రాశుల వారు కూడా ఈరోజు మీ ఇంట్లో గణపతికి పూజ చేసుకున్నట్లయితే కనుక ఈరోజంతా కూడా మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ అయితే ఈ గణపతి పూజ ఎలా చేసుకోవాలో ఈ వీడియో పైన లింక్ పెట్టడం జరుగుతుంది ఆ లింక్ మీరు క్లిక్ చేసినట్లయితే కనుక గణపతి పూజా విధానం వస్తుంది లేచి స్నానం చేసి ఒక పది నిమిషాల పాటు ఆ వీడియో ఎదురుకుండా పెట్టుకుని ఆ గణపతి పూజ చూస్తూ మీ ఇంట్లో మీ గణపతికి మీరే మీ చేతులతో పూజ చేసుకున్నట్లయితే కనుక ఒక పది నిమిషాల పాటు ఈరోజంతా కూడా మీకు శుభప్రదంగా ఉండడమే కాకుండా అనుకున్న పనుల్లో విజయం పొందడమే కాకుండా గ్రహస్థితి దోషాలు కూడా పోతాయి అని తెలియజేస్తూ ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి కొంచెం మానసిక ఒత్తిడి శారీరక అలసట నిద్ర సరిపోకపోవడము సమయానికి ఆహారం తినకపోవడము అనవసరమైన ప్రయాణాలు అలాగే అనవసరమైన ఆలోచనలు టెన్షన్లు ఎక్కువగా ఉంటూ ఉండడం మానసిక ఆందోళన పెరగడం డబ్బులు వృధాగా ఖర్చు పెడుతూ ఉండడం మీరు తీసుకునే నిర్ణయాల వల్ల మీకు చెడ్డ పేరు రావడం లేదా ఏ పనులు సకాలంలో జరగకపోవడం అలాగే డబ్బులు వేస్ట్గా ఖర్చు అవ్వడం తక్కువ ఖరీదు వస్తువుల్ని ఎక్కువ ఖరీదు కొనుగోలు చేయడం అలాగే మీపై అనుమానాలు లేదా అవమానాలు ఎక్కువగా పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి అలాగే స్త్రీలతోటి పురుషులకి పురుషులతో స్త్రీలకి గొడవలు శారీరక వ్యామోహాల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి అలాగే అనవసరమైన విషయాలు పట్టించుకోవడం వల్ల ముఖ్యమైన విషయాలు జాప్యం కనబడుతుంది జాగ్రత్త తొందరపాటు మనస్తత్వం కానీ కంగారు ప్రయాణాలు కానీ వ్యసనాలు బానిసైనటువంటి వాళ్ళకి ఇబ్బందులు కానీ ఈరోజు ప్రయాణాలు చేసే వాళ్ళకి మత్తు పదార్థాలు సేవించి ప్రయాణం చేయడం వల్ల యాక్సిడెంట్లు కానీ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి జాగ్రత్త మూర్ఖత్వం కానీ మొండితరం కానీ మంచిది కాదు ఈరోజు బాధ్యత లేకుండా ఖర్చు పెట్టడం వల్ల లేదా కొన్ని రకాల బాధ్యతల కారణంగా ఖర్చు అధికమవడం వల్ల మనశ్శాంతి లేకపోవడం కనపడుతోంది అనవసరమైన పనులు అనవసరమైన వృధా ప్రయాసాలు ఎక్కువగా కనబడుతున్నాయి అని చెప్పొచ్చు వచ్చే కన్నా విపరీతమైన ఖర్చులు కనపడుతున్నాయి జాగ్రత్త అలాగే కావలసిన వ్యక్తులను దూరం చేసుకోవడం ప్రేమించిన వ్యక్తులను దూరం చేసుకోవడం ఇంట్లో కుటుంబ సభ్యులను దూరం చేసుకునే అవకాశాలు గొడవలు ఎక్కువగా అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి జాగ్రత్త మాట్లాడేటప్పుడు ఏది మంచిదో ఏది చెడో ఆచితూచి మాట్లాడకపోతే కనుక నష్టములు ఇబ్బందులు కనపడుతున్నాయి అలాగే ఈరోజు ఆదాయం కన్నా వ్యయం ఎక్కువ అవడము సంపాదన తగ్గడము ఖర్చులు అధికమవడము రుణాల యొక్క ఇబ్బందులు పెరగడము సమయానికి డబ్బులు చేతికి అందకపోవడము కుటుంబం వల్ల విపరీతంగా ఖర్చులు పెరగడము కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలకు సంబంధించినటువంటి ఖర్చులు కానీ మీకు అనారోగ్య సమస్య సమస్యల వల్ల సతమతమడం కానీ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి విద్యార్థులకి ఏకాగ్రత తగ్గడము చెడు స్నేహితులతో అక్కలేని వ్యామోహాలు కనపడుతున్నాయి ఉద్యోగని ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయాల్లో పని ఒత్తిడి అధికమవ్వడము మానసిక అశాంతి కంగారు పనులు టెన్షన్లు కనపడుతున్నాయి స్త్రీలకి సంతానం పట్ల ప్రేమ తగ్గడంతో పాటుగా కుటుంబ సభ్యులతో సరైన సఖ్యత లేకపోవడము మానసిక ఆందోళన విరక్తి ఆలోచనలు దీని మీద సరైనటువంటి శ్రద్ధ లేకపోవడం కనబడుతోంది జాగ్రత్త వ్యాపారస్తుల వ్యాపారంలో ఒడుదుడుకులు బాగా ఎదురయ్యే అవకాశాలతో పాటుగా నష్టాలు మొండి బాకాయిలు కనపడుతున్నాయి ఈరోజు చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించవలసినటువంటి అవసరం అన్ని రంగాల వారికి కనపడుతుంది కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు తృతీయ రాశిలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి అద్భుతమైన అవకాశాలు అందరితోటి కూడా సఖ్యతగా ఉంటారు మీ మాట తిరుగుతో అందరినీ ఆకట్టుకుంటారని చెప్పొచ్చు అందరి యొక్క సహకారం లభిస్తుంది అలాగే ప్రేమించిన వ్యక్తులు కలుస్తారు మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు లభిస్తుంది విడిపోయిన భార్యాభర్తలు కలుస్తారు మంచి మంచి సభలలోనూ సమావేశాల్లోనూ పాల్గొంటారు తీర్థయాత్రలు కానీ విహారయాత్రలు కానీ చేస్తారు మీ శక్తికి మించిన పని చేస్తారు సంపాదించాలని తపర బాగా పెరుగుతుంది అలాగే దొరలవాట్లు తగ్గించుకుంటారు క్రమశిక్షణ పెరుగుతుంది వ్యాయామాలు కూడా చేస్తారని చెప్పచ్చు అందరితోటి కూడా ప్రేమగా మిలుగుతారు గొప్పగా అలాగే ఉన్నతమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తారని చెప్పొచ్చు అలాగే సినిమా టీవీ మీడియా రంగాల వారికి ఈరోజు మంచి అవకాశాలు వస్తాయి ఆకస్మిక ధనలాభం కనబడుతుంది అనుకున్నటువంటి పనులని కూడా విజయం కనపడుతోంది మంచి మంచి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుందని చెప్పొచ్చు అలాగే కోర్టు తగాదాలు కానీ ఆస్తి వివాదాలు కానీ పరిష్కరించబడతాయి అలాగే మీరు అనుకున్నటువంటి ప్రయాణాలు చేయగలుగుతారు అనుకున్న పనుల్లో విజయం పొందగలుగుతారు ఏ పని ప్రారంభం చేసినా సరే ఈరోజు ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని చెప్పొచ్చు గృహాలు కట్టాలనుకున్నా ఇల్లు కొనాలనుకున్నా వాహనాలు కొనాలనుకున్నా బంగారం కొనాలనుకున్న అనుకూలంగా కనబడుతుంది ఆదాయం పెరుగుతుంది రుణాలు తీరతాయి కుటుంబంతో ఆనందం పెరుగుతుంది అందరితో కూడా సఖ్యతగా ఉంటారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెడతారు వ్యాయామాలు చేయడంతో పాటుగా ఈరోజు చక్కగా సమయాన్ని సద్వినియోగపరచుకుంటారు విద్యార్థులకి అద్భుతమైనటువంటి అవకాశాలు అలాగే విద్యలో నైపుణ్యంతో పాటుగా ప్రయోగాలు కానీ ప్రాజెక్ట్ వర్కులు కానీ ఈరోజు చేసి చక్కగా ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి అలాగే ఉద్యోగ ని ఉద్యోగస్తులకి టీమ్ స్పిరిట్తో పనిచేయడంతో పాటుగా మీరంటే ఏంటో నిరూపించుకునే అవకాశాలు ఉద్యోగ కార్యాలయంలో సమస్యలు తగ్గడము మానసిక ప్రశాంతత కనపడుతుంది స్త్రీలకి భర్తతో సౌక్యము కుటుంబపరమైనటువంటి లబ్ధి అందరితో కూడా సఖ్యతగా ఆనందంగా గడిపే అవకాశాలు కనపడుతున్నాయి వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారాన్ని విస్తరించడంతో పాటుగా వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి గొప్ప స్థాయికి వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి అన్ని రంగాల వారికి కూడా ఈరోజు అద్భుతమైనటువంటి అవకాశాలు మానసిక ప్రశాంతత లభించే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి కొన్ని తప్పులు చేసే అవకాశాలు లేదా కొన్ని పొరపాట్లు చేసే అవకాశాలు తప్పుడు నిర్ణయాలు చేసుకునే అవకాశాలు కనపడుతున్నాయి కొంచెం జాగ్రత్త అయితే అద్భుతమైనటువంటి గొప్ప గొప్ప అవకాశాలను మాత్రం అందిపుచ్చుకుంటారని చెప్పచ్చు కాకపోతే నమ్మక ద్రోహాలు మిత్ర ద్రోహాలు ఉన్నాయి జాగ్రత్త ఎవరిని నమ్మడానికి ప్రయత్నం చేయకండి ఎవరికి డబ్బులు అప్పు ఇవ్వడానికి ప్రయత్నం చేయకండి ఈరోజు అందరితో చాలా జాగ్రత్తగా ఉండాలి అకారణంగా కోపం కనపడుతుంది కాబట్టి కోప ఆవేశాలు తగ్గించుకోండి స్త్రీ వ్యామోహాలు లేదా జోదపరమైన సమస్యలు లేదా వ్యసనపరమైన సమస్యలు వాహన ప్రమాదాలు కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్త ఒంటరి ప్రయాణం మాత్రం మంచిది కాదు ఈరోజు ఎవరిని కూడా అంటే చెడు వ్యక్తులతో సత్సంబంధాలు పెట్టుకోకండి అలాగే ఎవరితోటి కూడా అప్పులు చేయడం కానీ లేదా షూరిటీ సంతకాలు పెట్టడం కానీ లేదా మీకు సంబంధం లేనటువంటి తల సంబంధం లేనటువంటి విషయాలు తలదోర్చడం కానీ ఈరోజు చేయకూడదు అలాగే ఈర్ష్య ద్వేషం అసూయ పెరిగిపోయే అవకాశాలు బాగా కనపడుతున్నాయి జాగ్రత్త కోపం వల్ల మనసు పాడయ్యే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే మీలో మనసు సమయస్ఫూర్తితో మాట్లాడేటటువంటి తెలివితేటలు బాగా పెరుగుతాయని చెప్పొచ్చు మిమ్మల్ని ఇష్టపడేటటువంటి వారితో ఎక్కువగా ఆనందంగా కాలం గడుపుతారు అలాగే ఎవరైతే మిమ్మల్ని ఎప్పటిదాకా అవమానించారో వాళ్ళతో సఖ్యత పెంచుకుంటారని చెప్పొచ్చు అలాగే అవమానాలు తగ్గుతాయని కూడా చెప్పొచ్చు అనవసరమైన విషయాల నుంచి బయటపడడానికి ప్రయత్నం ప్రయత్నం చేస్తారు అలాగే నిరాడంబరంగా ఉండడానికి కొన్ని రకాల సమస్యల నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తారు కాకపోతే ఈరోజు ఆదాయం తక్కువగా కనపడుతోంది వ్యయం ఎక్కువగా కనపడుతోంది అలాగే రుణ బాధలు బాగా పెరిగే అవకాశాలు మొండి బకాయల ఇబ్బందులు కనపడుతున్నాయి కుటుంబంలో అనారోగ్య సమస్యలు కానీ కుటుంబపరమైన ఖర్చులు కానీ ఇంట్లో వెచ్చాలకి కిరాణా సరుకులకు సంబంధించిన ఖర్చులు కానీ తదుపరి మిగతా అనేక రకాల ఖర్చుల గురించి ఎక్కువగా ఆలోచించే అవకాశాలు ఆరోగ్యపరమైన సమస్యలతోటి సతమతమయ్యే పరిస్థితులు అలాగే కొంచెం మానసిక వేదన కనపడుతుంది విద్యార్థులకి ఈరోజు టైంపాస్ పనులు చేయడంతో పాటుగా అక్కలేని వ్యవహారాలు ఎక్కువగా కనపడుతున్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగ లే ఎంత కష్టపడినా ఫలితం లేకపోవడము పై అధికారుల నుంచి ఒత్తిడి పెరగడము చేసే పనిలో సరైన శ్రద్ధ లేకపోవడం కనపడుతున్నాయి జాగ్రత్త స్త్రీలకి ఇంట్లో ఉండేటటువంటి సమస్యలు అధికమవడము అనారోగ్య సమస్యలు బాధ పెట్టడము మానసిక ఆందోళన అనుమానపు ఆలోచనలు చిన్న చిన్న అవమానాలు కనపడుతున్నాయి అలాగే వ్యాపారస్తులందరూ కూడా వచ్చేదానికన్నా పోయేది ఎక్కువగా కనపడుతుంది అలాగే డబ్బులు రొటేషన్ అవ్వకండి పరిస్థితులు కనపడుతున్నాయి డబ్బులు ఇవ్వడం వల్ల కానీ లేదా సరుకులు అరువు ఇవ్వడం కాదు ఇవ ఇవాళ బాగా నష్టాలు కనపడుతున్నాయి కాబట్టి ఎవరికి కూడా సరుకులు అరువులు ఇవ్వడానికి ప్రయత్నం చేయకండి వ్యాపారస్తులందరూ కూడా ఈరోజు ఆచితూచి వ్యవహరించవలసినటువంటి అవసరం కనపడుతుంది కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక కర్కాటక రాశివారి యొక్క ఫలితాలు జన్మంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగ విషయాల్లో కొంచెం ఒడిదుడుకులు ఎక్కువగా ఎదురయ్యే అవకాశాలు కనపడుతున్నాయి అన్ని రకాల ఆర్థిక పరిస్థితులని ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు అయితే కొత్త కొత్త విషయాలు బాగా నేర్చుకుంటారు ఇప్పటిదాకా ఉండేటటువంటి ఇబ్బందులు చాలా శాతం తగ్గుతాయి మానసిక ప్రశాంతత కొన్ని సమస్యల నుంచి ఊరట లభించే అవకాశాలు అయితే కనపడుతున్నాయని చెప్పచ్చు డబ్బులు బాగా చాలా జాగ్రత్తగా దాచడానికి ప్రయత్నం చేస్తారు భవిష్యత్తు గురించి ఇన్వెస్ట్మెంట్లు చేయడం పాలసీలు కట్టడం ఫిక్స్డ్ డిపాజిట్లు చేయడం లేదా ఇందులో ఇన్వెస్ట్మెంట్లు చేసే అవకాశాలు కనపడుతున్నాయి వ్యాపారంలో బ్రహ్మాండమైన రొటేషన్ కనపడుతుంది అలాగే వ్యాపారాన్ని పెంచుకుంటారు స్త్రీలకి చక్కని అనుకూలతలు చక్కని అవకాశాలు ఈరోజు పొందబోతున్నారు అలాగే ఆరోగ్య సంబంధమైనటువంటి సమస్యల నుంచి బయటపడమే కాకుండా ఇప్పటిదాకా ఉండే దీర్ఘకాలిక రోగాలు తగ్గుతాయి అలాగే టాలెంట్ బాగా పెరుగుతుంది అన్ని రకాల పనులను కూడా విజయం పొందగలుగుతారు విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు వాహనాలు కానీ వస్తువులు కానీ కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించడానికి బాగా కష్టపడతారు అన్ని రకాల పనుల్లోనూ కూడా విజయం పొందగలుగుతారు వ్యాపారపరంగా అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించే అవకాశాలు కనపడుతున్నాయి స్నేహితుల ద్వారా కొత్త విషయాలు నేర్చుకుంటారు ప్రేమికులకి కలిసొచ్చే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత అప్పులు తీరే అవకాశాలు రుణ బాధల నుంచి బయటపడే అవకాశాలతో పాటుగా సంపాదన పెరిగే అవకాశాలు అలాగే ఇప్పటిదాకా ఈఎంఐలు కట్టలేనివి కానీ రుణపరమైన సమస్యలు కానీ మొండి బకాయిలు కానీ డబ్బులు రొటేషన్ విషయంలో కానీ ఇబ్బందులు తగ్గుతాయి కుటుంబంతో సఖ్యత అన్యోన్యత ప్రేమానురాగాలు పెరుగుతాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెడతారు చాలా శాతం వ్యాయామాలు చేయడం కానీ ఎక్కువగా సమయాన్ని సద్వినియోగపరుచుకోవడం కానీ మంచి ఆహారాన్ని తినడం కానీ చేస్తారని చెప్పొచ్చు విద్యార్థులకి చదవాలన్న తపన బాగా పెరుగుతుంది ఇప్పటిదాకా ఉండే అవరోధాలన్నీ తగ్గుతాయి ఉద్యోగస్తులకి అద్భుతమైన అవకాశాలు వస్తాయి పై అధికారులు మనన మనన పొందగలుగుతారు అందరితోటి కూడా సఖ్యతగా ఉంటారు స్త్రీలకి ఇంట్లో ఉండే సమస్యలు తీరతాయి అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు విద్య అలాగే వ్యాపారస్తులందరూ కూడా గతంతో పోల్చుకున్నట్లయితే కనుక ఈరోజు అద్భుతమైనటువంటి లాభాలు కనపడుతూ ఉన్నాయి కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు ద్వాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారు కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు పడే అవకాశాలు కనబడుతోంది జాగ్రత్త ఎవరికి డబ్బులు అప్పివ్వడం కానీ లేదా షూరిటీ సంతకాలు పెట్టడం కానీ లేదా అరువులు ఇవ్వడం కానీ మంచిది కాదు బ్యాంకు లావాదేవీల్లో ఇబ్బందులు డబ్బులు నష్టపోయే అవకాశాలు కనబడుతోంది కాబట్టి ఈరోజు ఏదైనా స్థలాలు కొనాలనుకున్నా ఖరీదైన వస్తువులు కొనుగోలు చేయాలనుకున్నా క్రయ విక్రయాలు జరపాలనుకున్నా ఈరోజు చేయకుండా ఉండడం మంచిది మానసికంగా వేదనకు గురయ్యే అవకాశాలు బాగా కనబడుతుంది చిన్న చిన్న వాహన ప్రమాదాలు కనబడుతుంది కాబట్టి దూర ప్రయాణాలు కొంచెం తగ్గించుకోవడం మంచిది చాలా విషయంలో గొడవలకు దూరంగా ఉండడం మంచిది ఈరోజు కొంచెం గొడవల పట్ల మౌనంగా ఉండడం ఇంకా మంచిది పట్టుదల బాగా పెరుగుతుంది కానీ ఏ పనులు సకాలంలో పూర్తవ్వవు అలాగే ప్రయాణాల్లో తొందరపాటు ప్రయాణం వల్ల సమస్యలు ఎక్కువయ్యే అవకాశాలు కనబడుతున్నాయి వృత్తి వ్యాపార విషయాల్లో అనుకున్నటువంటి స్థాయిలో లాభాలు లేకపోవడము భూమి వివాదాలు కానీ క్రయ విక్రియాల ఇబ్బందులు కానీ కనపడుతున్నాయి కుటుంబ సభ్యులతో విరోధాలు నూతన వ్యక్తులతోటి ఇబ్బందులు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు స్త్రీలతోటి విభేదాలు కనపడుతున్నాయి అలాగే బంగారం వస్తువులు కానీ లేదా కొంచెం ఖరీదైన వస్తువులు కానీ తాళాలు కానీ డాక్యుమెంట్స్ కానీ పోవడం కానీ పాడు చేసుకోవడం కానీ జరిగే అవకాశాలు వాహనాలు చెడిపోయే అవకాశాలు కనపడుతున్నాయి జాగ్రత్త విపరీతమైనటువంటి బాధ్యత అలాగే కొన్ని రకాల అగ్రిమెంట్ వ్యవహారాల ఇబ్బందులు ప్రేమ వ్యవహారాల ఇబ్బందులు కుటుంబ వ్యవహారాల ఇబ్బందులు కనపడుతున్నాయి అలాగే ఈరోజు సంపాదన కన్నా ఖర్చు అధికమవడము రుణ బాధలు పెరగడంతో పాటుగా బ్యాంకు పనులన్నీ కూడా చికాకు కలిగించే అవకాశాలు కనపడుతున్నాయి కుటుంబంతో వివాదాలు కుటుంబపరమైన ఖర్చులు కుటుంబంలో మనశ్శాంతి లేకపోవడము అలాగే మీ మాటను ఎదుటి వాళ్ళు అర్థం చేసుకోలేకపోవడం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి ఆరోగ్యపరమైన ఇబ్బందులు దీర్ఘకాలిక రోగాలు బెడద వ్యాయామం చేయకపోవడం వల్ల పౌష్టికాహారాన్ని తీసుకోకపోవడం వల్ల సమయానికి నిద్ర లేకపోవడం వల్ల కొన్ని రకాల చిన్న చిన్న సమస్యలు రుగ్మతలు కనపడుతున్నాయి జాగ్రత్త విద్యార్థులకి చెడు వ్యసనాలు కానీ చెడు వ్యక్తులతో పరిచయాలు కానీ ఈరోజు కాలయాపన కానీ ఫోన్ వ్యామోహాలు కానీ వీటి వల్ల లేదా శారీరక వ్యామోహాల వల్ల ప్రేమ వ్యవహారాల వల్ల సమస్యలు ఇబ్బందులు కనపడుతున్నాయి జాగ్రత్త ఉద్యోగ ని ఉద్యోగస్తులకి అనవసరమైనటువంటి గొడవలు తోటి ఉద్యోగ ఉద్యోగస్తులతోటి ఉద్యోగస్తులతో చికాకులు లేదా పై అధికారులతోటి గొడవలు కనపడుతున్నాయి కాబట్టి ఈరోజు ఉద్యోగ కార్యాలయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి స్త్రీలకి భర్తతో విభేదాలు ఇరుగుపరుగు వారితోటి చిన్న చిన్న ఇబ్బందులు అవమానపు ఆలోచనలు అనుమానపు ఆలోచనలతో పాటుగా అసౌకర్యం బాగా కనపడుతుంది జాగ్రత్త వ్యాపారస్తులందరూ కూడా వృత్తి వ్యాపార విషయాల్లో ఇబ్బందులు ఆటుపోటులు అధిక శ్రమ ఫలితం లేకపోవడము అలాగే ఈరోజు వ్యాపారంలో స్వల్ప నష్టాలు కనపడుతున్నాయి కాబట్టి అన్ని రంగాల వ్యాపారస్తులు కూడా ఈరోజు ఆచితూచి వ్యాపార వ్యవహారాల్లో పాల్గొనవలసిందిగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక వారి యొక్క ఫలితాలు ఏకాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి ఏ పని ప్రారంభం చేసిన విజయము అలాగే ఆర్థిక ధనప్రాప్తి ఆకస్మిక ధనలాభం కనపడుతోంది గృహ నిర్మాణాలు కలిసి వస్తాయి ఇల్లు కట్టాలనుకున్నా కొనాలనుకున్నా వాహనాలు కొనాలనుకున్నా బంగారం కొనాలనుకున్నా లేదా బట్టలు కొనాలనుకున్నా ఏదైనా వస్తువులు కొనాలనుకున్నా కలిసి వస్తుంది అలాగే కొన్ని రంగాలలో బాగా అభివృద్ధిని అయితే సాధించుకోగలుగుతారు ముఖ్యమైన పనులు పనులన్నీ కూడా పూర్తవుతాయి ఈరోజు పెండింగ్ పనులన్నీ పూర్తి చేసుకుంటారు అలాగే సోదర సోదర్యమనుల నుంచి శుభవార్త వింటారని చెప్పచ్చు ఆర్థిక లావాదేవీల విషయంలో ఇబ్బందులు తగ్గుతాయి అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు చిన్ననాటి మిత్రులను కలుస్తారు కుటుంబంతో సంతోషంగా ఉంటారు అలాగే అందరిలోనూ కూడా మంచి ఆకర్షణీయంగా అందరితోటి కలిసిమెలిసిగా ఉండే ప్రయత్నం చేస్తారని చెప్పచ్చు అలాగే ఈరోజు ముఖ్యంగా ఎవరికైతే కోర్టు వివాదాలు ఉన్నాయో ఆస్తి వివాదాలు ఉన్నాయో అని కూడా పరిష్కరించుకునే అవకాశాలు లేదా పెద్ద మనుషుల ద్వారా సమస్యల నుంచి పరిష్కరించుకునే అవకాశాలు కనపడుతున్నాయి అన్ని రంగాల వ్యాపారస్తులకి అన్ని రంగాల వారికి కూడా ఈరోజు విజయం పొందడంతో పాటుగా విశేష గౌరవం లభిస్తుంది విందు వినోదాల్లో పాల్గొంటారు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి లాభాలు కనబడుతున్నాయి అన్ని రంగాల వారికి కూడా ఆదాయం పెరిగే అవకాశాలు ముఖ్యంగా డబ్బులను ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశాలు పొదుపు చేసే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే రుణాలు తీర్చడానికి ప్రయత్నం చేయడము కుటుంబంతో సంతోషంగా గడపడము ప్రయాణాలు చేయడం చేసే అవకాశాలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి విద్యార్థులకి ఈరోజు మంచి మంచి ఎగ్జామినేషన్స్లో విజయం పొందడంతో పాటుగా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే అవకాశాలు బాగా కనపడుతున్నాయి విదేశీ చదువుకు ప్రయత్నించినటువంటి ప్రయత్నాలని కూడా సఫలకృతమవుతాయని చెప్పచ్చు ఉద్యోగని ఉద్యోగస్తులకి ప్రమోషన్లు స్థాన బదిలీలు ఇంక్రిమెంట్లు అలాగే ఉద్యోగపరంగా ఇప్పటిదాకా ఉండే ఇబ్బందులు తగ్గుతాయి స్త్రీలకి మానసిక ఒత్తిడి తగ్గుతుంది కుటుంబంలో గౌరవం పెరుగుతుంది అత్తమామలతో కానీ తోటి కానీ లేదా భర్తతో కానీ విభేదాలు తగ్గుతాయి ఇరుగుపరుగు వారితోటి ఆనందము పుట్టింటి నుంచి ప్రాప్తి కనబడుతోంది ఈరోజు వ్యాపారస్తులకి వ్యాపార లాభాలతో పాటుగా కొత్త వ్యాపారాలు ప్రారంభించడము వ్యాపారంలో ఏదైనా పెట్టుబడులు పెట్టాలనుకుంటే పెట్టడంతో పాటుగా మొండి బకాయలు వసూలు అవుతాయి డబ్బులు బాగా రొటేషన్ అవుతాయి అన్ని రంగాల వారికి కూడా ఈరోజు బాగా కలుసొచ్చే అవకాశాలే కనపడుతున్నాయి కాబట్టి ఈరోజు కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక వారి యొక్క ఫలితాలు దశమస్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి ఏ పని ప్రారంభం చేసినా సరే అది సకాలంలో పూర్తవుతుంది అలాగే కొన్ని రకాల వ్యాపారాలు ప్రారంభం చేసినా లేదా కొత్త వ్యాపారాలు ప్రారంభం చేసినా లాభాలు పొందగలుగుతారు అలాగే మొక్కలు అనడం కానీ పాడి పంట దానికి సంబంధించినటువంటి ఆసక్తి కానీ బాగా పెరుగుతాయి అలాగే అధిక శ్రమ దాన్ని తగ్గ ఫలితం కూడా ఉంటుందని చెప్పచ్చు కొత్త కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు బాగా కష్టపడాలనే తపన బాగా పెరుగుతుంది అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు ఆర్థికంగా సంతృప్తి ఉంటుంది అనుకున్న పనులు చాలా తొందరగా చేయగలుగుతారు పట్టుదల బాగా పెరుగుతుంది మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారు అందరినీ ఆట ఆటతిరుతోటి ఆకట్టుకుంటారని చెప్పచ్చు స్నేహితుల ద్వారా శుభవార్తలు వింటారు ఇంట్లో ఏదైనా పాడైపోయిన వస్తువుని రిపేర్ చేయించుకునే అవకాశాలు కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు కనబడతాయి మంచి మంచి అవకాశాలు ఎదురుతాయి వివాహ ప్రయత్నాలు అనుకూలత కనపడుతున్నాయి మానసికంగా ఆనందము అతి మీద ఉద్యోగస్తు ఉద్యోగస్తులకి ప్రమోషన్లు అలాగే పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి పోటీ పరీక్షలో విద్యార్థులకి చక్కని అవకాశాలు కనపడుతున్నాయి బాగా కష్టపడాలని తపర బాగా పెరుగుతుంది ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తారు రుణాలు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు కుటుంబంతో సంతోషంగా కాలాన్ని గడుపుతారు వివాదాలు తగ్గుముఖం పడతాయి ప్రేమించిన వ్యక్తులు కలుస్తారు భార్యాభర్తల మధ్య అన్యోన్యత కోర్టు వివాదాలు పరిష్కారంతో పాటుగా ఆస్తులు కొనుగోలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి ముఖ్యంగా ఆరోగ్యాన్ని బాగుపరుచుకోవడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా వ్యాయామాలు చేయడము పౌష్టికాహారాన్ని తినము ఆరోగ్యం మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి విద్యార్థులకి తెలివితేటలు బాగా పెరుగుతాయి కంప్యూటర్ పరమైన విద్యల టెక్నికల్ విద్యల బాగా ఆసక్తి బాగా పెరుగుతుంది కొత్త కొత్త కోర్సులు చేయడానికి కూడా ఈరోజు బాగా సుముఖత చూపిస్తారని చెప్పచ్చు ఉద్యోగ ఉద్యోగస్తులకి మంచి పదివా పదవి అధికార యోగ్యతలతో పాటుగా ఉద్యోగ కార్యాలయంలో మీరంటే ఏంటో నిరూపించుకునే అవకాశాలు బాగా కనపడుతున్నాయి అలాగే పై అధికారుల యొక్క మన్నను కూడా పొందగలుగుతారు ఆదాయాన్ని పెంచుకోగలుగుతారు స్త్రీలకి కొంచెం ఇంట్లో ఉండే వస్తువులు సరిదిద్దుకోవడంతో పాటుగా కుటుంబంలో ఉండే గొడవలు తగ్గించుకోవడంతో పాటుగా మంచి గౌరవాన్ని పొందగలుగుతారు అలాగే పుట్టింటి నుంచి శుభవార్త వింటారు వ్యాపారస్తులందరూ కూడా అన్ని రంగాల వ్యాపారస్తులకి ఈరోజు ఆశించిన మేర ధనప్రాప్తి వ్యాపార లాభాలతో పాటుగా నష్టాలను భర్తీ చేసుకునే అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక వృశ్చిక వారి యొక్క ఫలితాలు నవమస్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి కొంతమంది మిమ్మల్ని తీయని మాటలతో మోసం చేస్తారు అలాగే జీవిత భాగస్వామితో కూడా గొడవలు కనపడుతున్నాయి అనుమాన పాలోచనలు బాగా కనపడుతున్నాయి ఇరుగు పొరుగు వారితోటి జాగ్రత్త కుటుంబ సభ్యులతో జాగ్రత్త ప్రేమించిన వ్యక్తులతో జాగ్రత్త ప్రేమికులకి బ్రేకప్స్ ఉన్నాయి భార్యాభర్తల మధ్య తగాదాలు కనపడుతున్నాయి ముఖ్యంగా అనుకోని ప్రమాదాలు వాహన ప్రమాదాలు కనపడుతున్నాయి మద్యపానం సేవించేటటువంటి వారికి చిన్న చిన్న ప్రమాదాలతో పాటుగా అనారోగ్య సమస్యలు అకాలపరమైనటువంటి కొన్ని రకాల హాస్పిటల్ పరమైనటువంటి దర్శనాలు కనపడుతున్నాయి జాగ్రత్త అలాగే కొంత కొంత వేధింపులు గురయ్యే అవకాశాలు కొన్ని ఈర్ష్యా ద్వేషం అసూయ పెంచుకునే వాళ్ళు పెరిగిపోయే అవకాశాలు అలాగే శత్రువులు పెరిగే అవకాశాలు కనపడుతుంది కాబట్టి అందరితో జాగ్రత్తగా ఉండాలి కుటుంబంలో అనుకోని చిక్కులు అనుకోని వ్యవహారాలు కుటుంబంలో ఐకమత్యత లోపించడము అలాగే మీ యొక్క మాట తీరు బాగోకపోవడము ఎదుటి వ్యక్తులతో సరిగ్గా అన్యోన్యంగా మాట్లాడకపోవడము ప్రేమగా మాట్లాడకపోవడము చికాకు పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి జాగ్రత్త రుణ బాధలు పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి ఉద్యోగంలో స్థాన మార్పులు అకారణ వివాదాలు కొన్ని కొన్ని నిర్ణయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టాలు కనపడుతున్నాయి వాహనాలు నడిపేటప్పుడు సరిగ్గా నడకపోవడం నడపకపోవడం వల్ల ఇబ్బందులు పోలీస్ చలనాలు కనపడుతున్నాయి జాగ్రత్త మిత్రులతో మాట పట్టింపులు అలాగే షేర్ మార్కెట్లో నష్టాలు అలాగే కొన్ని వ్యాపారాల్లో నష్టాలు కనపడుతున్నాయి విద్యార్థులకి ఏకాగ్రత తగ్గడము అలాగే మానసిక ఒత్తిడి కనపడుతుంది ఈరోజు సంపాదన కన్నా ఖర్చు అధికమవడము రుణ బాధల వల్ల సమస్యలు అధికమవడంతో పాటుగా కుటుంబ వివాదాలు అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి ఈరోజు ఖచ్చితంగా వ్యాయామం చేయడంతో పాటుగా పౌష్టికాహారాన్ని తినడము సమయానికి నిద్రపోవడము మెడిటేషన్ చేయడం అనేటటువంటిది చాలా ముఖ్య సూచన విద్యార్థి విద్యార్థులు ముఖ్యంగా స్నేహితులతో జాగ్రత్త కాలేజీలో చెడ్డ పేరు వచ్చే అవకాశాలు పోటీ పరీక్షల్లో చిన్న చిన్న ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి కాన్సన్ట్రేషన్ చేయడానికి ప్రయత్నం చేయండి ఉద్యోగని ఉద్యోగస్తులకి సమయానికి ఆఫీసులకు వెళ్ళకపోవడం వల్ల కొన్ని పనులు పెండింగ్ పడడం వల్ల అనుకున్న పనులు సకాలంలో పూర్తవ్వకపోవడం వల్ల కొంచెం మెంటల్ ప్రెజర్ బాగా కనపడుతుంది స్త్రీలకి అనవసరమైనటువంటి విరక్తి ఆలోచనలు కొత్త కొత్త అక్కలేనటువంటి అనుమానపు ఆలోచనలతో పాటుగా ఈరోజు మానసిక ఒత్తిడి శారీరక అలసట బాగా కనపడుతున్నాయి కుటుంబంలో వివాదాలు ఎవరు మిమ్మల్ని అర్థం చేసుకోకపోవడము మానసిక పరమైనటువంటి అలజడి కనపడుతుంది వ్యాపారస్తులకి వ్యాపారంలో స్వల్ప నష్టాలతో పాటుగా గతంతో పోల్చుకున్నట్లయితే కనుక ఈరోజు కొన్ని రకాల ఒత్తిడి అలాగే కొంతమంది వ్యక్తులు నమ్మి మోసపోయే అవకాశాలు కూడా కనపడుతున్నాయి కాబట్టి వ్యాపారస్తులు ఎవరిని నమ్మడానికి వీల్లేదు ఎవరికి డబ్బులు అరువులు ఇవ్వడానికి ఈరోజు వీల్లేదు అన్ని రంగాల వాడు కూడా కొంచెం ఆచితూచి వ్యవహరించవలసినటువంటి అవసరం కనపడుతుంది కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు అష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా భార్యాభర్తల మధ్య గొడవలు కుటుంబంలో వివాదాలు ఇంట్లో సమస్యలు ఎక్కువ అయిపోవడము ఇరుగు పొరుగు వారితోటి ఏదో రకమైనటువంటి గొడవలు పెరగడంతో పాటుగా మానసిక ఒత్తిడి బాగా కనపడుతోంది చెప్పుడు మాటలు విని నష్టపోయే అవకాశాలు అనారోగ్య సమస్యలు చిన్న చిన్న చికాకులు వాహన ప్రమాదాలు మద్యపానం సేవించేటటువంటి వారికి సమస్యలు ఆరోగ్యపరమైన ఇబ్బందులు కనపడుతున్నాయి అలాగే ఎవరైనా నమ్మి నమ్మి డబ్బులు ఇచ్చినా ఏదో షూరిటీ సంతకాలు పెట్టినా నష్టపోతారని చెప్పచ్చు శారీరకంగాను మానసికంగాను ఒత్తిడి ఎక్కువ అవ్వడము మిత్రులు కూడా శత్రువు అవడంతో పాటుగా కోపతాపాలు వివాదాలు బాగా కనపడుతున్నాయి ఆర్థిక పరిస్థితి అంతత మాత్రంగా ఉండడము మిత్రులతో వివాదాలు ప్రేమించిన వ్యక్తులు దూరం అవడంతో పాటుగా బంధు విరోధం కనపడుతోంది ఆరోగ్యపరమైన సమస్యల వల్ల మానసిక ఒత్తిడి లేదా భవిష్యత్తు గురించి భయము ఆందోళన బెంగా కనపడుతున్నాయి జాగ్రత్త అనవసరమైన ప్రయాణాలు చేయడం కానీ దూర ప్రయాణాలు చేయడం కానీ మంచిది కాదు విదేశీ ప్రయత్నాలు వాయిదా వేసుకోవడం మంచిది ఆర్థిక పరిస్థితుల్లో నిలకడలేకపోవడము కొంతమందితో నిర్మోహమాటంగా మాట్లాడి వాళ్ళకి దూరం అవ్వడంతో పాటుగా క్రయ విక్రయాలు నష్టాలు కనపడుతున్నాయి కాబట్టి ఈరోజు ఏదైనా సరే వస్తువులు అమ్మినా కొనినా నష్టపోతారు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి ఈరోజు ఆదాయం కన్నా ఖర్చు అధికమవ్వడము డబ్బులు చేతిలో నిలబడకపోవడము సంపాదన కన్నా ఖర్చు అధికమవడము రుణాలు పెరిగిపోవడము అప్పులు బాధల వల్ల ఎక్కువగా ఇబ్బందులు పడడము ఈఎంఐలు కట్టలేని పరిస్థితులు కనపడుతున్నాయి అని చెప్పచ్చు కుటుంబ వివాదాలు కుటుంబంలో చికాకులు కుటుంబ వ్యక్తులతోటి మనస్పర్ధలు కనపడుతున్నాయి ఆరోగ్యం పాడయ్యే అవకాశాలు అలాగే ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు కనపడుతుంది కాబట్టి ఆహారం తీసుకునేటప్పుడు జాగ్రత్త విద్యార్థులకి రోజంతా కూడా అనవసరమైన వ్యామోహాలు చెడు స్నేహితులతో కలయికలు శారీరక వ్యామోహాలతో పాటుగా సెల్ ఫోన్ వ్యామోహాలు కనపడుతున్నాయి జాగ్రత్త ఉద్యోగిని ఉద్యోగస్తులకి పని మీద ఆసక్తి తగ్గడము మెంటల్ టెన్షన్లు పెరగడము పని ఒత్తిడి పెరగడము అలాగే చేసేటటువంటి పని మీద ఏకాగ్రత లేకపోవడం కనపడుతుంది జాగ్రత్త స్త్రీలకి మితిమీరిన ఖర్చులు అనారోగ్య సమస్యలు కుటుంబ వివాదాలు అనుమానపు ఆలోచనలు కనపడుతున్నాయి జాగ్రత్త వ్యాపారస్తులకి పెట్టుబడి తగ్గ లాభం లేకపోవడం వల్ల నష్టాలతో పాటుగా ఈరోజు వ్యాపారంలో ఒడిదుడుకులు కొత్త వ్యక్తులైనా మేము మోసపోయే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి ఎవరికి అరువులు ఇవ్వడం అప్పులు ఇవ్వడం మాత్రం చేయకండి డబ్బుల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అన్ని రంగాల వారు కూడా ఈరోజు కొంచెం ఆచితూచి వ్యవహరించవలసినటువంటి అవసరం కనపడుతుంది కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక మకర వారి యొక్క ఫలితాలు సప్తమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు అన్ని రంగాల వారికి కూడా అనుకూలతలు అలాగే శారీరక పరమైనటువంటి ఇబ్బందులు తగ్గడము మానసిక పరమైనటువంటి సంతోషం పెరగడము అందరితోటి కూడా సంతోషంగా గడపడము కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండడము మీరు ఆనందంగా ఉంటూ అందరినీ ఆనందంగా ఉంచడానికి ప్రయత్నం చేయడము ఇతరులకి సహాయం చేసే అవకాశాలు మంచితనము మంచి మాట తీరువు మీ మాట తీరువుతోటి అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేయడంతో పాటుగా అనుకున్న పనులన్నీ కూడా విజయవంతమవుతాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ బాగా పెడతారు ఇప్పటిదాకా చేసిన తప్పులు సరిదిద్దుకుంటారు మీలో చక్కని క్రమశిక్షణ బాగా పెరుగుతుందని చెప్పొచ్చు విందు వినోదాల్లో పాల్గొంటారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మంచి మంచి అవకాశాలు వస్తాయని చెప్పొచ్చు క్రయ విక్రయాల్లో లాభాలు పొందగలుగుతారు ఆహార నియమాలు పాటిస్తారు అప్పులు తీర్చగలుగుతారు ఆర్థికంగా చాలా బలపడతారు అలాగే మంచి పెట్టుబడులు పెట్టగలుగుతారు చక్కని ఇన్వెస్ట్మెంట్లు చేయగలుగుతారు ప్రతి విషయాన్ని కూడా కొత్తగా ఆలోచిస్తారు అలాగే ఇప్పటిదాకా ఏదైతే కోరికలు నెరవేరలేదో ఆ కోరికలు నెరవేరుతాయని చెప్పొచ్చు గృహయోగం ధనయోగం వస్తు యోగం బాగా కనపడుతోంది కుటుంబ సభ్యులతో అన్యోన్యంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి వివాహాది శుభకార్యాల్లో ఉండే ఇబ్బందులు తగ్గుతాయి ప్రేమించిన వ్యక్తులతో కలుస్తారు శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది ఆదాయం పెరుగుతుంది అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు కుటుంబంతో సంతోషంగా గడుపుతారు అలాగే వివాదాలు పరిష్కరించుకోగలుగుతారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడమే కాకుండా మంచి పౌష్టికాహారాన్ని తీసుకుంటారు అలాగే తెల్లవారుజామునే లేవడము వ్యాయామం చేయడము ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతాయి విద్యార్థులు అనుకున్నటువంటి ఫలిత విజయాన్ని సాధించడమే కాకుండా ప్రతి పనిని కూడా ప్రతి చదువుని కూడా ప్రతి ఎగ్జామ్ని కూడా సమర్థవంతంగా ఎదుర్కొని మంచి విజయాన్ని పొందగలుగుతారు ఉద్యోగిని ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయాల్లో మార్పులు అనుకున్న స్థాయిలో స్థాన బదిలీలతో పాటుగా ఆదాయం పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి స్త్రీలకి విందు విరోధ సౌఖ్యము గృహల్లో సంతోషము మంచి అలంకార వస్తువులు కొనుగోలు చేయడంతో పాటుగా బంగారు వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి ఈరోజు వ్యాపారస్తులకి ఆశించిన మేర ధనప్రాప్తి వ్యాపార లాభాలు కనపడుతున్నాయి కాబట్టి అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంది కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు షష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు అన్ని రంగాల వారికి కూడా అనుకూలతలు ఏ పని ప్రారంభం చేసిన విజయము మీ మాటకు చక్కగా విలువ పెరగడంతో పాటుగా అందరినీ మీరు మీ మాట తీరుతో ఆకట్టుకుంటారని చెప్పొచ్చు అలాగే ఇప్పటిదాకా మీ భార్యాభర్తల మధ్య సమస్యలు ఉంటే తగ్గుతాయి జీవిత భాగస్వామితోటి ఆనందంగా ఉంటారు ప్రేమికుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది ఇష్టమైన వ్యక్తులతో కలిసి ఎక్కువగా కాలాన్ని గడుపుతారు అలాగే కుటుంబ సభ్యులతో సఖ్యత ఆస్తి వివాదాలు పరిష్కరించుకోవడము పెద్ద మనుషుల ద్వారా చాలా రకాల సమస్యలకి పరిష్కారాలు వెతుక్కోవడంతో పాటుగా అనుకున్న పనులు దిగ్విజయం అవుతాయి బంధువులతో కలిపి ఆనందంగా గడుపుతారు అలాగే వివాహాది శుభకార్యాల ప్రయత్నాలు ఫలిస్తాయి అలాగే ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి వ్యాపారంలో లాభాలు బాగా కనపడుతున్నాయి వాహనాలు కొనాలనుకున్నా బంగారం కొనాలనుకున్నా రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి వ్యవహారాలు ఏమైనా చేయాలనుకున్నా కలిసి వస్తుంది ఈరోజు ఉద్యోగస్తులకి శ్రమకదగ్గ ఫలితము నిరుద్యోగులకి మంచి అవకాశాలు అలాగే దూర ప్రయాణాలు చేయడము విహారయాత్రలు చేయడము తీర్థయాత్రలు చేయడంతో పాటుగా ఈరోజు ఆలయ దర్శనం కనపడుతోంది గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క పరిచయం వల్ల జీవితంలో మార్పులు ప్రభుత్వపరమైన సబ్సిడీలు కానీ లోన్లు కానీ అనుకూలించడము ఏ పని ప్రారంభం చేసినా సరే చాలా ప్రశాంతంగా పూర్తవడంతో పాటుగా అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి కొత్త కొత్త కార్యక్రమాలు ప్రారంభం చేస్తారు ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్త పడతారు ఆస్తి వివాదాలు పరిష్కరించుకోవడంతో పాటుగా ఎక్కడ పెట్టుబడులు పెడితే లాభం వస్తుందో అక్కడ పెట్టుబడులు పెట్టగలుగుతారు సమస్యల నుంచి బయటపడతారు ఆదాయ మార్గాలు అన్వేషించుకుంటారు ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నాలు చేస్తారు రుణాలు చాలా శాతం తీరతాయని చెప్పొచ్చు ఈరోజు మొండి బకాయిల నుంచి వేధింపుల నుంచి బయటపడతారు కుటుంబంతో సంతోషంగా కాలాన్ని గడుపుతారు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయడము ధ్యానము యోగా మెడిటేషన్ లాంటివి చేయడము వ్యాయామం చేయడం ఇలాంటివి చేస్తారని చెప్పొచ్చు విద్యార్థులందరికీ కూడా ఉద్యోగస్తులందరికీ కూడా అందరికీ బాగుంది ఈరోజు విద్యార్థులకు ముఖ్యంగా కొత్త పుస్తకాలు చదవడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు అలాగే ఎగ్జామ్స్లో చక్కగా అనుకున్నటువంటి స్థాయిలో ఫలితాలు పొందగలుగుతారు ఉద్యోగిని ఉద్యోగస్తులకి మీ స్థాయి పెరుగుతుంది అలాగే ఆదాయం పెరుగుతుంది మంచి అవకాశాలు అధికారాలు వస్తాయని చెప్పొచ్చు స్త్రీలకి మంచి వ్యక్తులతో పరిచయము ప్రేమించిన వ్యక్తులతో అన్యోన్యత భర్తతో సౌఖ్యము పుట్టింటి నుంచి శుభవార్త వినే అవకాశాలు కనపడుతున్నాయి వ్యాపారస్తులకి వ్యాపారంలో డబ్బులు రొటేషన్ అవ్వడంతో పాటుగా అనుకున్న స్థాయిలో వ్యాపారాల్లో లాభాన్ని అయితే మాత్రం ఖచ్చితంగా పొందగలుగుతారు అన్ని రంగాల వారికి కూడా ఈరోజు కాలం అనుకూలిస్తోంది కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక మేనరాశి వారి యొక్క ఫలితాలు పంచమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు అనవసరమైన వ్యామోహాలు అవమానాలు అనుమానపు ఆలోచనలు చిన్న చిన్న గొడవలు అలాగే మీ గురించి చెడుగా ప్రచారం చేసేటటువంటి వారు పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి నరఘోష నరగోళ అవ్వడము సోదరులతోటి విభేదాలు కుటుంబ సభ్యులతోటి తగాదాలు ఆస్తి వివాదాలు కనపడుతున్నాయి మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు లేకపోవడము పెట్టుబడులు తగ్గ ఆదాయం రాకపోవడము అలాగే ఆదాయం కన్నా ఖర్చు అధికమవడము రుణ బాధలు పెరగడము బంధువర్గంతో అభిప్రాయాలు చివరిదాకా వచ్చినటువంటి పెళ్లి సంబంధాలు కానీ లేదా శుభకార్యాలు కానీ వాయిదా పడే అవకాశాలు కనబడుతున్నాయి వ్యాపారస్తులకి కొంచెం ఒడిదుడుకులు ఎక్కువ అవ్వడము అలాగే ప్రేమించిన వ్యక్తులు దూరం అవ్వడంతో పాటుగా రుణపరమైన సమస్యలు బాగా కనపడుతున్నాయి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి నష్టాలు అలాగే కొంతమందిని ఆదుకోవడానికి కొంతమందికి సహాయం చేయడానికి మీరు నష్టపోయే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే పరపురుష పరస్త్రీ వ్యామోహాలు శారీరక వాంఛలు వ్యసనాలు ప్రమాదాలు వాహన ప్రమాదాలు కనపడుతున్నాయి జాగ్రత్త చెడు పనులకు దూరంగా ఉండాలి ఈరోజు దురాశ వల్ల నష్టం కనబడుతోంది కాబట్టి షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టినా బెట్టింగులు కానీ లేదా కొన్ని రకాల స్కాముల్లో కానీ దూరినా ఇబ్బందులు పడతారు జాగ్రత్త ఈరోజు ఆదాయం తక్కువ అవ్వడము అప్పుల బాధలు పెరగడము ఖర్చులు అధికమవడము కుటుంబ వల్ల ఖర్చులు పెరగడంతో పాటుగా చిన్న చిన్న దీర్ఘకాలిక రోగాల ఇబ్బందులు అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి ఖచ్చితంగా వ్యాయామం చేయడము పౌష్టికాహారం తినడం అనేటటువంటిది ఈరోజు తీసుకోవాల్సిన ప్రధానమైనటువంటి జాగ్రత్తగా తెలియజేస్తూ విద్యార్థులందరూ కూడా తల్లిదండ్రులతో చికాకులు అలాగే కాలేజీల్లో సమస్యలు తోటి స్నేహితులతో వివాదాలు కనపడుతున్నాయి కాన్సన్ట్రేషన్ తగ్గడంతో పాటుగా అనవసరమైన వ్యామోహాలు కనపడుతున్నాయి జాగ్రత్త ఉద్యోగని ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయాల్లో పనులు తొందరగా అవ్వకపోవడము కొన్ని కొన్ని పనులు వాయిదా పడడంతో పాటుగా పెండింగ్ పనులు పెరిగిపోయే అవకాశాలు టెన్షన్లు పెరిగే అవకాశాలు ఒత్తిడి పెరిగే అవకాశం కనపడుతోంది స్త్రీలకి అనవసరమైనటువంటి షాపింగ్లు డబ్బులు వృధా చేయడంతో పాటుగా కుటుంబ సభ్యులతో వివాదాలు కనపడుతున్నాయి వ్యాపారస్తులకి అనవసరమైనటువంటి ఆలోచనలతోటి కొత్త కొత్త వ్యాపారాలు చేయడం కానీ లేదా వ్యాపారంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం కానీ లేదా ఎవరికైనా డబ్బులు అరువు అరువు ఇవ్వడం వల్ల కానీ వీటి వల్ల నష్టాలు కనపడుతున్నాయి కాబట్టి ఈరోజు ఆచితూచి వ్యవహరించవలసినటువంటి అవసరం అన్ని రంగాల వరకు కనపడుతుంది కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ద్వాదశ రాశుల వారు కూడా ఈరోజు మీ ఇంట్లో గణపతికి పూజ చేసుకున్నట్లయితే కనుక ఈరోజంతా కూడా మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ అయితే ఈ గణపతి పూజ ఎలా చేసుకోవాలో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్ పెట్టడం జరుగుతుంది ఆ లింక్ మీరు క్లిక్ చేసినట్లయితే కనుక గణపతి పూజా విధానం వస్తుంది పొద్దున్నే లేచి స్నానం చేసి ఒక పది నిమిషాల పాటు ఆ వీడియో ఎదురుగొండ పెట్టుకుని ఆ వీడియో చూస్తూ మీ ఇంట్లో మీ చేతులతో గణపతి కనుక ఈ ఒక్క పది నిమిషాల పాటు పూజ చేసుకున్నట్లయితే కనుక ఈరోజంతా కూడా మీకు శుభప్రదంగా ఉండడమే కాకుండా అనుకున్న పనుల్లో విజయం పొందడమే కాకుండా గ్రాహస్థితి దోషాలు కూడా పోతాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అంటే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాలు చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తామో అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు స్వస్తి గణేశాయ నమ ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ అక్టోబర్ ఇరవై ఆరో తారీఖు నుండి నవంబర్ ఇరవై మూడో తారీఖు దాకా కూడా కార్తీక మాసం సందర్భంగా వెదురుపాక శ్రీ గాయత్రి పీఠంలో నక్షత్ర నవగ్రహపూర్వక చండీ సహిత రుద్రయాగాన్ని నిర్వహించాలి అని సంకల్పం చేశాం ఈ యాగంలో ఉండేటటువంటి కార్యక్రమాలు ఏమిటి అయ్యానట్లయితే కనుక ఉదయం ఎనిమిది గంటల నుండి విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచనము పరిషత్తు కృచ్ఛరిత్రయాలు నక్షత్ర నవగ్రహ జపాలు చండీపారాయణ మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకము మధ్యాహ్నం సమయంలో గణపతి లక్ష్మీ గణపతి గాయత్రి నవగ్రహ రుద్ర చండీహోమాలు సాయంకాలం సమయంలో అమ్మవారికి కుంకుమ పూజ అలాగే అఖండ దీపోత్సవము ప్రతిరోజు కూడా కార్తీక పురాణ ప్రవచనము నీరాజన మంత్రపుష్పాలు స్వస్తి ఈ రకంగా ఈ యాగల్లో ఈ నెల రోజులు కూడా ఈ అన్ని రకాల కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది అయితే ఈ యాగల్లో పాల్గొనాలి అన్న ఉద్దేశ్యం ఉన్నటువంటి వాళ్ళు మీ గోత్రాలు పేర్లు మీ ఇంటి అడ్రస్ మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసి తెలియజేసినా మీ యొక్క గోత్రనామాలతోటి ఈ అన్ని రకాల కార్యక్రమాలు కూడా నిర్వహించి చివరి రోజున దీనికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా లేదా పోస్ట్ ద్వారా పంపించడం జరుగుతుంది అయితే ఈ యాగంలో పాల్గొనడం వల్ల వచ్చేటటువంటి ఫలితం ఏమిటయ్యా అన్నట్లయితే కనుక సమస్త గ్రహ దోషాలు తొలగడమే కాకుండా ఎవరైతే సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారో ఆ సమస్త సమస్యలు కూడా ఖచ్చితంగా తొలగడంలో సంశయం లేదు అలాగే ఎవరైతే ఇప్పటిదాకా కూడా తీరని కోరికతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి కోరికలు ఏదైనా ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా సమస్త కోరికలు కూడా నెరవేరుతాయి అంత మహత్తరమైనటువంటి కార్యక్రమం జరగబోతోంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనడానికి ప్రయత్నం చేయండి అయితే ఈ యాగంలో పాల్గొనడానికి దక్షిణ ఎంతయ్యా అన్నట్లయితే కనుక సామాన్యుడు సైతం ఈ యాగంలో పాల్గొనాలి అనే ఉద్దేశ్యంతో రోజుకి ముప్పై మూడు రూపాయలు అంటే నెల రోజులకి కూడా వెయ్యి రూపాయలుగా ఈ యాగ దక్షిణని నిర్ధారించడం జరిగింది కాబట్టి అందరూ కూడా ఈ యాగంలో పాల్గొని ఆ పరమేశ్వరుడు యొక్క కృపలకి పాత్రలు అవ్వాల్సిందిగా కోరుతూ స్వస్తి